జనవరి 4th అంతా నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. సర్టిఫికేట్తో పోల్చితే నా యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ దీనికి సరిపోదు, నాకు ప్రిన్సిపల్తో, అమెరికన్ ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ జరిగింది, వాళ్ళు నన్ను రికమెండ్ చేయలేదు అని అన్నారు. దేవుని చిత్తం ఉంటే ఎవ్వరు ఆపలేరు. హలో అందరికీ, మై జర్నీ టు అమెరికా ఎపిసోడ్ 1లో నాకు ఎవరు సహాయం చేశారు అమెరికా రావడానికి అనేది చెప్పాను కదా. మరి ఈ వీడియోలో నేను జాబ్కి ఎలా అప్లై చేశానో, మధ్యలో ఏం జరిగిందో, దాని తర్వాత ఎన్ని ట్విస్టులు అయ్యాయో, చివరికి జాబ్ ఎలా వచ్చిందో చెప్పబోతున్నాను. కాబట్టి చివరి వరకు ఈ యొక్క వీడియో చూడమని కోరుకుంటున్నాను. ఎవరైతే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక లైక్ కూడా కొట్టండి. సో ఇక ఆలస్యం చేయకుండా నా జర్నీని మొదలు పెడతాం. డిసెంబర్ 2020 నుండి మొదలైంది నా ఈ అమెరికా వచ్చే ప్లాన్. అమెరికాలో ఉన్న అక్క ప్రోత్సాహంతో అప్లై చేశానని చెప్పాను కదా. డిసెంబర్ 19th నాకు వెబ్సైట్ లింక్ ఇచ్చింది అక్క. ఇచ్చి మరి డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకుని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి 10 డేస్ పట్టింది. 29th అయితే నేను అప్లై చేశాను. జనవరి 4th అంతా నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి. సో చాలా సంతోషపడ్డాను. దాని తర్వాత జనవరి 12th వాట్సాప్ కాల్లో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా దగ్గర అప్పటికీ బీఎడ్ సర్టిఫికేట్ చేతిలో లేదు. నేను అప్పటికీ బీఎడ్ కంప్లీట్ చేసినా కానీ రిజల్ట్స్ నా చేతికి రాలేదు. సో దానికోసం వాళ్ళు అన్నారు సర్టిఫికేట్ లేకుండా మేము తీసుకోలేమని చెప్పి నన్ను రిజెక్ట్ చేశారు. ఫిబ్రవరి 24th నాకు బీఎడ్ సర్టిఫికేట్స్ చేతికి అందాయి. సో మళ్ళా నేను అదే వెబ్సైట్లో అప్లై చేశాను. చేస్తూ ఒక పక్కనేమో అక్క ఇక్కడ అమెరికా వాళ్ళతో మాట్లాడుతూ స్పాన్సర్స్తో మాట్లాడుతున్నారు, కానీ నేను వెయిట్ చేశాను, నాకు ఏ ఈమెయిల్స్ అయితే రాలేదు. దాని తర్వాత నేను వాట్సాప్లో ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. చివరికి మార్చ్ 15th అంటే 2022లోనే మళ్ళీ నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. సో మళ్ళీ ఒక కాల్ చేశారు. చేసినప్పుడు నా యొక్క సర్టిఫికేట్తో పోల్చితే నా యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ దీనికి సరిపోదు, కాబట్టి స్పెషల్ ఎడ్ ఎడ్యుకేషన్లో అంటే అందులో ఆ ఫీల్డ్లో టీచింగ్ చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేయండి అని చెప్పి ఆ అప్లికేషన్ క్లోజ్ చేశారు. దాంతో నిరాశ అయితే చెందాను. కొన్ని కారణాల వల్ల నేను భవన్ స్కూల్లో రిజైన్ చేయాల్సి వచ్చింది. సో నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ ముందే ఆ రిజిగ్నేషన్ ఇచ్చాను. మార్చ్ 31st కంతా నేను ఒక స్కూల్ నుంచి బయటికి రావాలి. కానీ ఒక ఆశ అయితే ఉండేది, ఎప్పుడో ఒకప్పుడు దేవుడు ఖచ్చితంగా డోర్స్ అయితే ఓపెన్ చేస్తారని చెప్పి. సో ఈ విధంగా నేను రిజైన్ చేసిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ, ట్యూషన్స్ తీసుకుంటూ ఆ యొక్క ఇయర్ 2022-23 మొత్తం అకాడమిక్ ఇయర్ గడిపాను. మధ్యలో సమ్మర్ క్యాంప్స్ అని పిల్లలకి సమ్మర్ క్లాసెస్ తీసుకుంటూ ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ విధంగా క్లాసెస్ తీసుకుంటున్నాను కానీ నాకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గి కొంచెం బలహీనంగా అనిపించింది. కాబట్టి నేను మరలా ఇంకో స్కూల్కి అప్లై చేద్దామని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్కి అప్లై చేస్తే అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నన్ను 2023లో హైర్ చేసుకున్నారు. చేసుకుని ఇంకా అక్కడ కంటిన్యూ చేస్తున్నాను క్లాసెస్. అంత బాగానే ఉంది. ఇంకా నెమ్మదిగా నాకు అమెరికా రావాలి లేకపోతే అక్కడ ప్రయత్నం చేయాలి అన్న ఆశ నెమ్మదిగా డిక్రీజ్ అవ్వడం మొదలైంది. ఒక పక్కనేమో ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అయ్యి స్కూల్లో నాకు అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఇలా ఉండగా మే 16th అమెరికాలో ఉన్న అక్క మళ్ళీ నాకు కాల్ చేసి, నేను నీ రెజ్యూమ్ ఆల్రెడీ ప్రిన్సిపల్కి ఫార్వర్డ్ చేశాను, కాబట్టి ఈ యొక్క వేరే సైట్ ఉంది, ఆ యొక్క సైట్లో అప్లై చేయి అని చెప్పారు. సో దాంట్లో అప్లై చేశాను. దాని తర్వాత పాత సైట్లో కూడా మరొకసారి అప్లోడ్ చెయ్యి అని అన్నారు.
సో రెండింటికి నేను అప్రూవ్ చేశాను సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అవన్నీ. 2 మంత్స్ గడిచిన తర్వాత అంటే జూలై 13th నాకు ప్రిన్సిపల్తో అమెరికన్ ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ జరిగింది. జరిగిన తర్వాత నేను చదువుకున్నవన్నీ బాగానే ప్రిపేర్ అయ్యి అన్నీ ఆన్సర్ చేశాను, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో, మరి ఏం జరిగిందో కానీ తెలీదు, నాకు రిప్లై రాలేదు. ఇంకా డైరెక్ట్గా ప్రిన్సిపల్కి ఈమెయిల్ పెట్టమన్నారని ఈమెయిల్ పెట్టాను, కానీ రిప్లై తను కూడా ఏమి ఇవ్వలేదు. ఈ విధంగా జరుగుతుండగా ఆగస్ట్ ఎండ్ వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు నన్ను రికమెండ్ చేయలేదు అని అన్నారు. మళ్ళీ నిరాశ స్టార్ట్ అయింది. ఇక అమెరికా వెళ్ళడం అనేది దేవుని చిత్తమో కాదో తెలియని పరిస్థితి. దీని తర్వాత అక్క నాకు ఫోన్ చేసి ఆన్లైన్ క్లాసెస్ అని, ట్యూషన్స్ అని, ఆ పని ఈ పని అని ఎక్కువ సమయం వాటితోనే గడుపుతున్నావు, కానీ ఇక్కడ అమెరికా వచ్చే విషయంలో నువ్వు ఫోకస్ ఎక్కువ పెట్టు అని ప్రోత్సహించారు. కానీ నేనైతే దేవుని సమయం ఇంకా రాలేదేమో, మరి దేవుని చిత్తం ఉందో లేదో అని చెప్పి కుటుంబంగా మేమందరం ప్రతిరోజు ప్రార్థన చేసేవారు, మరి దేవాని చిత్తం ఏంటి, అక్కడికి వెళ్ళాలా లేదా అనేది మీరే డోర్స్ ఓపెన్ చేయండి అని చెప్పి ప్రతిరోజు అందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం. సెప్టెంబర్లో మళ్ళీ ఇంకో కొత్త వెబ్సైట్ ఇచ్చి అందులో అప్లై చేయి అని అన్నారు. అది అప్లై చేశాను. ఆ వెబ్సైట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది ఉంటుంది, అంటే దాన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. అంటే మన ఇండియన్ స్కోర్స్ ఏదైతే ఉంటాయో వాటిని అమెరికా స్కోర్స్తో టాలీ చేసి మనకి గ్రేడింగ్స్ అనేది ఇస్తారు. కానీ దీనికి అప్లై చేయాలంటే మరొక ఆల్మోస్ట్ 22,000 దాకా ఖర్చు పెట్టాలి. అప్పటికి మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది. మళ్ళీ అదొక ప్రశ్నార్థకంగా మారింది, చేయాలా వద్దా అని. ఇంకా అక్క ఒక పక్కనే నేను ఏది సీరియస్గా తీసుకోవట్లేదు అని ఫీల్ అయ్యి బాధపడ్డారు. మరి అది నాకు ఆ సమయంలో నిజంగానే చాలా కష్టంగా అనిపించి నేను అప్లై చేయాలా వద్దా అని ఆలోచిస్తూ నా భర్త నేను కలిసి డిసైడ్ చేసి సరే దీన్ని సర్టిఫికేట్స్ పంపిద్దామని చెప్పి అప్లోడ్ చేస్తే వెరిఫికేషన్స్ అన్నీ చేసి రిజల్ట్స్ పంపించారు. ఈ రిజల్ట్స్ని నేను మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. చేసిన తర్వాత నేను ఫస్ట్ ఎక్కడైతే ఏ వెబ్సైట్లో అయితే అప్లై చేశానో వాళ్ళు మళ్ళీ నాకు ఈమెయిల్ పెట్టి మళ్ళీ మీరు ఈ వెబ్సైట్లో అప్లై చేయండి, ఈసారి మీ అప్లికేషన్ ప్రొసీడ్ చేస్తామని చెప్పారు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయింది. నేను అనుకున్నాను ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ వాళ్ళు అంత లింక్ ఏమో అనుకుని నాకు అర్థం కాక అక్కకి చెప్పినప్పుడు దాన్ని అది పక్కన పెట్టు అని చెప్పి అన్నారన్నమాట. ఇది ఇలా జరుగుతుండగా దేవుడు తన కార్యాన్ని స్టార్ట్ చేశారు. అక్టోబర్ 5th అంతా నాకు జాబ్ రెడీగా ఉంది అని అక్క ఒక గుడ్ న్యూస్ చెప్పారు. చెప్పిన వెంటనే నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. కానీ జాబ్ కన్ఫర్మేషన్, ఆ పేపర్స్, ఆఫరింగ్ లెటర్ అవి ఇంకా ఏమీ నాకు చేతికి రాలేదు. ఈలోపు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో 1st టర్మ్ అయింది, జస్ట్ 2nd టర్మ్కి ఎంటర్ అవ్వాలి. ఆ టైంలో ఇంకా ఈ 1st టర్మ్ కంప్లీట్ అయితే 2nd టర్మ్కి వేరే బాధ్యతలు ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం అవన్నీ అందులోనే ఉండి స్టక్ అయిపోతాము అన్న ఒక ఫియర్ ఒకటి ఉంది. వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తే ఏమంటారో, ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఎందుకు అనంటే నాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. సో నేను సడన్ గా మానేస్తే నా సర్టిఫికేట్స్ ఇస్తారో లేదో, లేకపోతే దాని గురించి ఇంకా డిలే చేస్తారో అన్న ఒక భయం. దాని తర్వాత స్పాన్సర్స్ నాకు ఈమెయిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. అందులో అన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత పోలీస్ క్లియరెన్స్ అనేది ఒకటి ఉంటుంది, దానికి మళ్ళీ అప్లై చేయాలి, దానికోసం వెయిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది ఒక పక్కనే. చివరికి దేవుని సమయం వచ్చింది కాబట్టి నాకు వీసా పేపర్స్
తర్వాత ఆఫరింగ్ లెటర్ అన్నీ నా చేతికి వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ సైన్ చేసి మా యొక్క స్పాన్సర్స్కి అప్లోడ్ చేయాలి. అవి చేసిన తర్వాత దెన్ మిగతా ప్రాసెస్ అనేది మొదలుపెట్టాను. సో ఈ విధంగా అయితే నాకు 2 ఇయర్స్ నుంచి ఎన్ని కన్ఫ్యూజన్స్, ట్విస్ట్లు, ఇంకా భయాలు, కానీ దేవుని చిత్తం ఉంటే ఎవ్వరు ఆపలేరు, అదొక్కటి మాత్రం నిజం. కాబట్టి దేవుని మీద ఆధారపడే బిడ్డలకి దేవుడు ఎన్నడూ చేయ విడవడు. వాళ్ళ ఆశను, కోరికను తప్పకుండా తీరుస్తారు. ఇదండి నా ఎపిసోడ్ 2లో జర్నీ. సో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు బాయ్.